ఏ సిఫారసులు ఏ కౌన్సిలర్ చెప్పినా, మున్సిపల్ చైర్మన్ చెప్పినా, మా నాయకుడు ఎవరు చెప్పినా నేను కూడా వినను. కేవలం అర్హులకు వచ్చేటట్టు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అర్హులకు మాత్రమే, లేనోళ్లకు మాత్రమే ఇప్పించే జిమ్మేదారు కూడా నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకప్పుడు గతంలో ఇందిరమ్మ ఇండ్లను ఉండేది, ఆ ఇందిరమ్మ ఇండ్లకు 70,000 రూపాయలు ఇచ్చేది అప్పటి ప్రభుత్వం. కానీ ఈ రోజు మనం కడుతున్న ఒక్కొక్క ఇల్లు 8 ఇందిరమ్మ ఇండ్లతో సమానం. కాబట్టి ఒక్క తప్పు జరిగినా మరి 100,000 రూపాయల ప్రజాధనం ఈరోజు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. వారి నాయకత్వంలో జిల్లా అధికారులు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇల్లు లేని వాళ్ళ విషయంలో మాకు ఇప్పటికే సమాచారం ఉంది, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎవరికి ఇల్లున్నది, ఎవరికి లేదు, ఎవరి కిరాయిళ్ళల్లో ఉంటున్నారు, ఎవరికి జాగా లేదు, ఇవన్నీ సమాచారం కూడా మా దగ్గర ఉన్నదనే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేని వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే, అందులో ఎవరైనా రాయించుకోని వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా దేవులాడి వెతుకులాడి మీరు ఎవ్వరు లైన్లు కట్టి దరఖాస్తులు ఇచ్చే అక్కర్లేదు, ఎవరు చెప్పి తిరిగి దండాలు పెట్టే అవసరం లేదు. మేము వెతికి పట్టుకొని మళ్ళీ మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మీకు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పినారు, ఎవరైతే సొంత జాగా ఉండి ఆ జాగాలోనే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పిస్తామని చెప్పినాం. ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభం అవుతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు 40,000 కోట్ల పైచిల్కు రూపాయలు ఈరోజు పేదవారి సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం, భారతదేశంలో ఖర్చు పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంటే దాదాపుగా రాష్ట్ర బడ్జెట్ లో సింహభాగం ఈరోజు సంక్షేమ రంగానికి, పిల్లల చదువుల కోసం ఈరోజు 120,000 రూపాయలు ఒక్కొక్క పేద విద్యార్థి మీద ఖర్చు పెట్టి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ బీసీలకు కానీ బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి ఆ పిల్లల మీద, ఒక్కొక్క పిల్లల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 120,000 రూపాయలు వాళ్ళ భోజనానికి కానీ బట్టలకు కానీ బూట్లకు కానీ పుస్తకాలకు కానీ మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి రాష్ట్రంలో దాదాపు 300,000 మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. రాష్ట్రం మొత్తంలో 700 పైచిలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు కూడా పెట్టుకున్నాం. అదే రకంగా ఒకటి రెండు కాదు ఈరోజు స్కీముల గురించి చెప్పుకుంటూ పోవాలంటే పిల్లో పిల్లాడో పుట్టిన కాడి నుంచి కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే మరి ఈరోజు బ్రహ్మాండంగా ముసలిళ్ళు అయితే పెన్షన్లు ఇచ్చేదాకా ప్రతి అడుగడుగున మీ ప్రతి అడుగులో ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటున్నది. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, అదే ఆ ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్టు, దాంతో పాటు ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయల చొప్పున ఈరోజు ఆ కార్యక్రమం ఉన్నది. తర్వాత హాస్టల్లోకి పోతే బ్రహ్మాండంగా హాస్టల్లో చదివించే సౌలత్, అమ్మ ఒడి లాంటి పథకం, ఆరోగ్య లక్ష్మి లాంటి పథకం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు బ్రహ్మాండమైన పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి ఇక్కడికి వచ్చిన, అక్కడికి కొంతమంది చెల్లెమ్మలు వచ్చినారు, అన్న అన్ని బాగానే ఉన్నాయి కానీ మరి మాకు వడ్డీ లేని రుణాలు 65 కోట్లు మాకు బాకీ ఉన్నారు, మీరు అది ఎప్పుడు ఇస్తారని అడిగాను. నేను ఇప్పుడు మీ మాట వినగానే వెంటనే మన ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఫోన్ చేసినాను, ఈ రోజు రేపో 65 కోట్ల చెక్ కూడా మీ చేతిలో పెడతామనే మాట కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ భాగ్యం ఉంచుకోము, ఆడబిడ్డలతో మేము పెట్టుకునే ధైర్యం కూడా మాకు లేదు, మీకు ఈ రోజు రేపో ఆ బాకీ కూడా ఇచ్చే బాధ్యత కూడా మాది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు చూస్తున్నారు కళ్ళ ముందు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో మీకు అభివృద్ధి కనబడుతున్నదా లేదా ఒకసారి మీరే ఆలోచించండి. చాలా మంది చెప్తున్నారు 5 ఏళ్ల కింద ఎప్పుడన్నా దేశం పోయిన వాళ్ళు అటు ఇటు పోయిన వాళ్ళు మళ్ళీ వాపసు వస్తే ఇది మా సిరిసిల్లనైనా అని చెప్పి ఆగమవుతున్నారన్నా చాలా బాగైందని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. ఎంతో మంది ఆడబిడ్డలు మా సామల పవన్తో సహా ఒకరిద్దరు కాదు బతుకమ్మ ఘాటు కట్టినాడు అన్న బ్రహ్మాండంగా చేసిండు బతుకమ్మ ఘాటు అని చెప్పి మా ఆడబిడ్డలు ఎంతో మంది ఆ రోజు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి దీవెన పెట్టినారు, బాగా చేసినారని చెప్పి సంతోషపడ్డారు. నేను చెప్పింది వాస్తవమా కాదా? మరి సగం సగం తలకాలు పోగొట్టారు, మీరేం సంగతి? మంచి పని చేసినప్పుడు కూడా సపాలు కొట్టరా? సపాలు నిజంగా మంచి పని చేస్తే కొట్టరు, లేకపోతే కొట్టకు. నేను ఏమంటున్నా అంటే కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతున్నది. కళ్ళ ముందే మీకు సిరిసిల్ల పట్టణ రూపురేఖలు ఎట్లా మారినాయో, ఇదివరకు ఎట్లుండే మన సిరిసిల్ల ఈరోజు ఎట్లున్నదో నాకంటే బాగా మీకే కనబడతాను.
నేను పక్క చెప్తున్న సామల పావని కంటే మించి నాకు తెలిసి సిరిసిల్లలో మళ్ళీ చరిత్రలో ఏ మున్సిపల్ చైర్మన్ కూడా అంత గొప్ప అవకాశం రాదు. ఎందుకంటే ఇంకా చేద్దామంటే కూడా పనులు లేవు, ఇంకా చేద్దామంటే కూడా దేవులాడదామంటే కూడా ఆన్నో ఇన్నో ఏమైనా 10% మిగిలిపోయినాయేమో కానీ ఎక్కువ పనులు ఏం లేవు. మెయిన్ రోడ్లు అన్నీ అయిపోయినాయి. బ్రహ్మాండమైన కొత్త చెరువు, కరకట్ట, ఒక అద్భుతమైన లైబ్రరీ, బ్రహ్మాండమైన అంగులతో ఈరోజు సిరిసిల్ల పట్టణం, మొత్తం రాష్ట్రం అసూయ పడేటట్టు మన పట్టణాన్ని మనం తయారు చేసుకుంటా ఉన్నాం. ఇంకా పని మిగిలింది కొద్దిగా, ఆ పని కూడా చేసుకుందాం. తప్పకుండా ఒకవైపు పేదరికంలో ఉండే మా నేతన్నలకు కానీ, అదే రకంగా మా ఆడబిడ్డలకు కానీ అన్ని రకాలుగా మీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తూ, మరొక వైపు మీకు కావలసిన అన్ని వసతులను కూడా సిరిసిల్ల పట్టణంలో సమకూర్చుకుంటూ మీ ఆశీర్వాదంతో తప్పకుండా దిగ్విజయంతో ముందుకు పోతామనే విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు మా నేతన్నలు కూడా కొంతమంది చెప్పినారు, అన్న బతుకమ్మ ఆటలు ఇచ్చినారు, 300 కోట్లతో ఈరోజు మా జీతాలు పెరిగినాయి, 15 నుంచి 20 వేల రూపాయలు వస్తున్నాయి, కానీ ఆ బాకీ ఏదో ఉన్నది కొంత పైసలు ఇప్పియండి అన్నారు. తప్పకుండా ఆ ఇప్పించే జిమ్మదారి కూడా నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ఆడబిడ్డలకు ఇంకొక విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఇక్కడనే మన సిరిసిల్ల పట్టణం పక్కనే దాదాపు 100 ఎకరాల్లో అపారల్ పార్క్ నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. అపారల్ అంటే కుట్టు బట్టలు. ఆ బట్టలను కూడా మరి బ్రహ్మాండమైన కొత్త గార్మెంట్ ఫ్యాక్టరీలు పెట్టి అందులో రేపటి రోజున మీరు బీడీలు చుట్టే అవస్థ లేకుండా మీకు ఒక్కొక్కరికి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.